ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనపు ధ్యానంలోకి మనం వెళ్దాం. నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడా అని ఆధ్యాత్మికమైన రీతిలో ఆ ఆత్మీయ సహవాసము కలిగిన ఆ ఆత్మీయ తండ్రి కుమారుడికి చెప్తున్నాడు. ఇది అంతవరకే కాదు, ఆత్మీయంగా జీవించుచున్న ప్రతి వారికి అనుగ్రహించబడి తిరిగి ఆ కృప ద్వారా పొందుకుంటున్న యొక్క బలంలో నిలిచి ఉండడానికి చివరిగా మనం చేసే యొక్క ప్రయత్నం ఏంటిదంటే ఆ కృప యొక్క ధ్యానములో బలమును సంపాదించుకోవడం. ఇంకొన్ని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండు. ఈ దినము ఈ రెండు మాటల్లో కొంతమంది బైబిల్లో ఆ మహాకృపను బట్టి ఎలా బైబిల్లో రాయబడిన వివరణ ప్రకారంగా ఇక్కడ వారు ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని ఆ జ్ఞానాన్ని కలిగి జీవించిన యొక్క స్థితి అయిందో ఆ విషయాలను క్రోడీకరించి బైబిల్ నేర్పిస్తుందన్నమాట. మనం చూద్దాం, అది అవసరం. అది రే అఖిల్ ఇక్కడికి వచ్చి కూర్చో, ఇక్కడికి ఇమోకి వచ్చి కూర్చో. సో ఈ వాక్యంలో ఉండి కొంచెం చాలా శ్రద్ధ వహించి బైబిల్ కలిగి వాక్యంలో రాయబడిన కొన్ని మాటలు గమని చూసినప్పుడు ఇస్తున్న వివరణ ఎలా ఉంది అంటే, కొందరు ఆ రీతిలో ఏ విధంగా వారు దీవించబడి ఆదరించబడి వారి జీవితాల్లో దేవుని యందు వర్ధిల్లిన యొక్క స్థితిని కనపరుచుకున్నారు అంటున్నప్పుడు ఆది కాండము నుండి ప్రారంభించబడిన కొన్ని విషయాలు మనకి స్పష్టంగా అవుతాయి. ఈ దినము అటు యొక్క ఆశీర్వాదంలో అటు యొక్క విజయం కలిగిన యొక్క జీవితాల్లో కృపచేత అనుగ్రహింపబడుచున్న యొక్క బలములో ముందుకు సాగిపోచిన వారుగా కనపరుచుకోవాలి. ఒకటి మొట్టమొదటిగా ఒక ప్రారంభ దశలో ఒక మాట మనం చూద్దాము. అదేంటిదంటే బైబిల్లో మనందరికీ తెలిసిన ప్రకారంగా ఈ ఆది కాండము 5:27 మతుషల కనపడుతుంటాడు. మతుషల ఏ విధంగా ఆయన దీవించబడ్డాడు అని అంటే బైబిల్లో ఉన్న వాళ్ళందరికంట ఎక్కువ వయస్సు కలిగిన ఒక వ్యక్తిగా చూస్తాం. 969 ఈయన జీవించిన యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇతను బ్రతికిన యొక్క కాలపు యొక్క పరిస్థితుల్లో ఈయన ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు, ఈయన ఎవరికి ఎవరు ఏమవుతారు అనుకుంటున్నప్పుడు, ఈయన నోవా గారికి తాతగారు. ఈయన 969 బ్రతికేను అంటే తర్వాత ఆయన చనిపోయాడు. ఆ కృపచేత బలం కలిగిన వారంగా ఉంటున్నప్పుడు మనము నిత్య జీవపు యొక్క ఆయుష్ను సంపాదించుకుంటున్న వారికి ఉండాలి. ఈ పాత నిబంధనలో రాయబడిన చరిత్ర ఏ విధంగా ఒకరి గురించి ఒకరు వివరణ చేయబడుతున్న రీతిలో వారి జీవితం దేవుని యందు ఉన్న రీతిలో ఏ ప్రకారంగా ఉందో చూస్తూ మనం కూడాను ఆ విధంగా పొందుకుంటున్న రీతిలో ఉంటూ శాశ్వత కాలపు యొక్క ఆనందం ప్రభుతో పొందుకుంటున్న రీతిలోనే ఉండాలి. ఇకపోతే రెండవది గమని చూసినట్లయితే న్యాయాధిపతులు 14:6 న్యాయాధిపతులు 15:15 ఇక్కడ మనం సంసోను చూస్తుంటాం. సంసోను చూస్తున్న రీతిలో ఆయన ఒక గొప్ప యుద్ధవీరుడుగానే కనపడుతున్నాడు. మేక పిల్లలను చంపినట్టుగా ఈ క్రూర మృగాలను చంపుతున్న రీతిలో ఉన్నాడు. కాకపోతే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు ప్రార్థన చేసిన ప్రకారముగా దేవుడు ఆయన ప్రార్థనను విని, ఆ తర్వాత సంసోను గురించిన వివరణ చూస్తే మేకపిల్లను చంపినట్టు సింహాన్ని చంపడము, అంత మాత్రమే కాదు గాడిద యొక్క పచ్చి దవడతో ఎంతమంది చంపాడు, 1000 ఆయన చంపినట్లుగాను, ఫిలిస్తీన్ల దేవాలయంలో ఆధారంగా ఉంచిన ఒక పిల్లర్ని ఆయన వంచడము, బలం కలిగిన రీతిలో చూస్తున్నాం సంసోను యొక్క జీవితం. మొట్టమొదటిది తాను ప్రార్థన చేసి తాను దేవునికి
వేడుకొనక విధంగా దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఈ యొక్క సామర్థ్యత లేక ఈ బలం అన్నాం. ఏం చేశాడంట, తాను 1000 మందిని చంపడము అంత మాత్రమే కాకుండా ఒక దేవాలయం యొక్క బలమైన పిల్లర్ని ఉంచడము ఇది చేశాడు. ఈ సంసన్ యొక్క జీవితోపిక విధానంలో ప్రభుకి కొంత సమీపంగా జీవించిన ఒక వ్యక్తిగానే కనపరుచుకున్నాడు. ప్రభు దగ్గర ఏది అడిగితే ఏది ఇస్తాడో తెలుసుకున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, సంసోను బలవంతుడుగానే నిరూపణ చేసుకున్నాడు. కానీ ఈ బైబిల్లో ఉన్న ప్రకారం గమని చూసినట్లయితే క్రీస్తునందు బలపరచబడ్డానికి ఆ కృప ఎంత అవసరమైనదో ఆ విషయమై సంపూర్ణంగా ఆయన లేడు. కొన్ని విషయాలు చాలా జయం పొందుతున్న రీతిలో ఉంటాం, ఆనందిస్తాం, ఆరోగ్యం కలిగి ఉన్న రీతిలో మనం ఒప్పుకుంటాం. ఈ బలం ఎక్కడొచ్చింది? మనం తింటున్న విటమిన్స్ ద్వారానా, మనం తింటున్న ఫుడ్ ద్వారానా? అది వేరు, ఒకవేళ ఉంటే ఉండొచ్చు గాక. కానీ ఆయన కృపచేత బలాన్ని సంపాదించుకొని వాక్యం సూచిస్తున్నప్పుడు ఆ బలం వేరు, ఆయనలో ఆనందించే యొక్క బలం వేరు, ఆ పరిపూర్ణత వేరు. అందుకే ఈ వాక్యపు యొక్క సూచనలో ఆ కృప అనేక మాటను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ అది మన జీవితంలో పోషించవలసిన యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలో అది దేవుడు నిర్ణయించినప్పుడు పొందుకుంటున్న మనం ఎలాగడుగుతున్నాం, ఎలాంటి ఒక రీతిలో అడుగుతూ దాన్ని పొందుకున్న రీతిలో ఉంటున్నాం. ఒకవేళ ఈయన సంసోన్ అడుగుతున్న యొక్క రీతిలో బహుశా ఉన్నదా, లేక మన సొంత తలంపు ప్రకారంగా ఏదన్నా ఆలోచన చేస్తూ అడుగుతున్న వారు ఉన్నామా? ఈ రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇవ్వబడుతున్న యొక్క సూచన రెండో చాలా ప్రాముఖ్యమైంది. అదేంటిదంటే, ఒక ప్రశ్న మనము దేవుని ఎదుట ఇంకొక వ్యక్తి మనకి కనపడుతున్న రీతి ఉంటాడు, సొలొమోను. ఇది 1 రాజులు 3:12 రాయబడిన ఒక మాట మనం గమని చూసినట్లయితే, ఈయన ప్రభు దగ్గర వేడుకొని పొందుకునే విషయం ఏంటిదో మనం చూద్దాం. ఆయన ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నా, అడిగినందున ఆ మనవి ఆలకించబడింది. ఎలాగా? బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను, నీకిచ్చుచున్నాను. అంటే ఏది అడిగాడో దాని ప్రకారంగా అది అనుగ్రహించున్న రీతిలో ఉన్నాను అంటున్నాడు. ఆ ఇంకా కింద పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడను లేడు, ఇంకా ఉండబోడు కూడా. అంటే ఆయన అడిగిన యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏది ఆశించలేదు, భౌతికమైనది ఏది ఆశించలేదు. నాకు ఇది కావాలి, ఈ సంపాదన కావాలి, ఇది కావాలి అనేది ఆశించలేదు. ఆయన ఆశించింది ఎలా సంపద ఏంటిది? బుద్ధి వివేకము కలిగిన యొక్క హృదయాన్ని, మనస్సు నాకు అనుగ్రహించాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆకాను అని. శపితమైన దాని గురించి ఆశపడకు, అది ఎల్లొద్దరు బాబా, నువ్వు శపింపబడిన వాడికి అవుతావు జాగ్రత్త అంటే వాడు అదే ఆశించాడు. కనుక ఏది అడగాలో, ఏది మన మనసులో పుడతాదో అనే ప్రశ్న వేసుకుంటూ ఇక్కడ బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు ప్రభు దగ్గర నుండి ఏమి అడిగి ఎలా సంపాదించుకుంటున్నారో అనే విషయానికి వచ్చినప్పుడు అది అంతవరకే ఆగలేదు. అది అంతవరకే ఆగలేదు. ఆయన పొందుకునే విషయం అని చెప్తూ స్పష్టంగా నీ వంటి వాడు లేడు, ఇక ఉండబోడు అంటే ఎంత గంభీరమైన మాట అది. కనుక అలాగే ఉంటూ సూచనలు కొన్ని ఇచ్చాడు. ఆయనలో ఉన్న జ్ఞానం గురించి ఒక వివరణ గమని చూస్తే సామెతల 1 అంతట్లోనూ కూడా ఆ వివరణ చేయబడదు. అది పొందుకోవడానికి ఆసక్తి కలిగిన వారు, అలాగే ఈయన గారు ప్రార్థన చేసి వేడుకున్న ప్రకారంగా ప్రార్థన చేసుకుని అడిగితే అది యాకోబు పత్రిక 1:5-6 ఉన్న ప్రకారంగా మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉన్నదా, ఉన్నట్లయితే అడుగుమని అక్కడ ఉంది కదా, అడుగువారికి అది సమృద్ధిగా ఇవ్వబడుతుంది అంటారు కదా. ఆ విధమైన రీతిలో ఎప్పుడైనా నీ ఆత్మీయ సంబంధమైన విషయం గురించిన ఆ తపన ఆలోచన కలిగి ఉండాలంటే నీ పరలోక జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని ఇక్కడ ఈ యొక్క సొలొమోను గారు కోరుకున్న ప్రకారంగా అడుగుచున్న వారమై ఉన్నట్లయితే ఆ దేవుని గురించిన మర్మములు గురించిన విషయాలు అన్నీ కూడా మనకు బహిర్గతమవుతాయి, అన్నీ కూడా తెలియపరచబడతాయి, అన్నీ నేర్చుకుంటున్న వారంగా ఉంటాం. అప్పుడు బైబిల్లో ఇవ్వబడిన సూచన, బైబిల్లో ఇవ్వబడిన మాట ప్రకారంగా విధేయతను కలిగి ఆయన ఎదుట మనము అడుగుచున్న వారంగా పొందుకుంటున్న రీతిలో ఉంటాం. ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, కొంతమంది ఆ బలాన్ని పొందుకునే రీతిలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, ఆ ఆసక్తిలో వాళ్ళు నిలిచి ఆ ధ్యానం చేసి ఉన్నారు అంటున్నప్పుడు వారి యొక్క
प्रार्थना वारी मनवल देवड़ अंगीकरिंचिन वार प्रार्थना चुस्क मन चय प्रार्थना तीर्मा चुस्क अदेदन ने प्रभु की समीपंग जीवन व्यक्ति आये मट को लोबड़ व्यक्ति आये ना प्रार्थना को जवाबीच रीति जीवन लोक अंत शोधन विपते युद्धमे अन्नी विधाल क्षेम लेने स्थित उठा मन को क्षेम अवसर आ क्षेम में जीवन आये चिता नेरवे अभी नेरवे आये ज्ञानम कावाली मन ज्ञान सरपो देवड़े अन ज्ञाने अंदर बटी आय सर्वधा मन की संसिद्धता कल तन कुमार येसु क्रीस्त द्वारा गोप एर्पट्ठा आर्पाटल अंदर आ कृपन पंदगल कृप अने येसु क्रीस्त वाले लोकाचे अंदर बटी मन वेड़कोच विज्ञापन अवसरता कल बैबल प्रा मुख्यमंत्री व्यक्त उ वार गुरी रायबड़ी वो प्रभु सन्नी वेड़कुट जगह कार्य चूस्टे मन को नेपड़ पाठम अभी मन को नेपड़ पाठ धैर्यानी वह मुंकान पाठ भविष्य उड़वास आशीर्वाद अंत पाली आयन मन तोड़ उ द्वितीय उपदेश कांड 31वा अध्याय 5 6 7 8 वचना गमन चूस्ते आ मूड वचन तरह रायबड़न 8 वचन आयन मन को तोड़वा మన ముందు నడుచువాడు మన ప్రభు మనకు ఉన్నాడు కానీ దానికి ముందు ఉన్న ఈ మూడు వచనాల ప్రకారంగా భయపడకుము నిబ్బరంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఏ మాట రాయబడి ఉన్నాయో అలాంటి ఒక రీతిలో వీరు ధైర్యాన్ని వహించిన వారు గనుక ఆ కృపను పొందిన వారు గనుక వారు జయమును పొందిన రీతిలో ఉంటారు మనమును కూడా ఆ ఆలోచన చేత మనమును ఆ తపన చేత ఆ మేలు పొందుకుంటున్న రీతిలో ఉండడానికి ప్రభు మనకు ఆదరణ ఉన్నాడు ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మన ముందర నడుచువాడు ఆయనే ఉన్నాడు ఏమనుకుంటామ మనక ధైర్యం ఎందుకు కోల్పోతున్నాం ఇంకొక ఆలోచన మనం చేసుకోవాలి ఈ మాటల్లో ఉన్న ఈ అవునచ్చాని ఎలా సంపాదించుకోవాలి నేర్చుకోవాలి అందుకే ముందు రాయబడిన తెలియపరచబడిన లేక మనం చదువుకున్న ఆ రెండు మాటలు కూడా ఉన్న ప్రాముఖ్యతలో ఆ రెండు వచనాల్లో ఏదైతే మనం చదువుకున్నామో దాంట్లోనే వివరణ ప్రకారంగా క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతు కావాలి ఆ కృప ఆయనలోనే ఉన్నది గనుక బలవంతు కావాలి అది అవసరం రాయబడింది ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట కూడాను మెట్టుకు తుదకు సహోదరులారా ఎలా బలం కావాలి అనేక విషయం ఇక వివరణ గమని చూసినప్పుడు క్రీస్తు యేసునందే మనకి ఏవబడుతున్న గొప్ప ఆదరణ ఆ యొక్క శక్తి దాన్ని కోల్పోతున్న రీతిలో ఆయన లేకుండగా ఏది కూడా లేదు గనుక ఆయనతోనే ఆయన ద్వారానే సమస్తమున జరుగుతున్న గనుక మనము ఆత్మీయ జీవితాలకు ప్రాముఖ్యతను కలిగిన వారంగా ఉంటాం ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం ఎందుకంటే ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి లేక ఇంకొక ప్రాముఖ్యమైన నాయకుడు మనం గమనించి చూస్తే బైబిల్ యొక్క వివరణ ఏం చెప్తుంది అంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను నేను ఇజ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను ఇక్కడ మోషే గురించి ప్రభు సెలవిస్తున్న ఈ మాట ఎందుకు వివరణ ఇస్తున్నాడు అంటే నడిపించు వారి తీసుకు వెళ్ళు ఆ విధమైన స్థితిని కలిగి నువ్వు ఉండు భూమి మీద ఉన్న వారందరిలో ఇతడు సాత్వికుడు ఇవన్నీ కూడా ప్రభు మాట్లాడుతున్న మాటల్లో ఒక విషయం అందులో దాచించబడింది నడిపించే నాయకత్వానికి సహనము సాత్వికము ఓర్పు ఇవన్నీ కలిగి ఉండాలి గనుక వీటిని తిరిగి ఆ ప్రజల మధ్యన కనపరుచుకోవడానికి ప్రభు చెప్తున్నాడు మోషేతో ఆయనే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు నువ్వు నడిపించు ఈ యొక్క ప్రజలను నీకు నేను ఆజ్ఞ ఇచ్చిన రీతిలో వారిని నడిపించు అంతమాత్రమే కాకుండా అలా కింద మనం చదువుకుంటున్నట్లయితే దేవుని ఎదుట ఎవరు కూడా అవిధేయత వలన నశించిపోకూడదు కనుక వారికి దేవుని ఆజ్ఞ మాట ఏమై ఉన్నదో నడిపించడానికి ఒక నాయకత్వం ఈయనకి మోషే గారికి ఇచ్చి ప్రభు మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ప్రభు తిరిగి తన కుమారుడైన యేసు క్రీస్తు విషయంలో కూడా ఆ నాయకత్వం వహించే ఒక విధంలో
మోషేకు ఇచ్చిన బిరుదు ప్రకారంగా ఈ సంఘము అన్నది వధు సంఘం అయినందున పేతురు రాసిన పత్రికలో మాట్లాడుతుంది. పేతురు రాసిన మొదటి పుస్తకము 3:4 మొదటి పేతురు 3:4 మృదువైనట్టునైన గుణమును అక్షయాంకారం గల మీ హృదయం అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. చూడండి, అంటే సాత్వికము వధువు సంఘము ధరించుకోవలసిన ఆభరణలతో ఒకటి అది మర్చిపోకూడదు. దాని వివరణ ప్రభువే సెలవిస్తున్నాడు. ఆ నాయకత్వం వహించిన భవిష్యత్తు మాట్లాడుతూ తిరిగి అది ప్రభు కలిగిన యొక్క అనుభవం అని యేసు ప్రభు గురించి ఇస్తున్న వివరణ ఇక్కడ ఉంది. ఈ నాయకత్వం వహించుచున్న ప్రతి వారికి కూడాను ఆ యొక్క గొప్ప ఆదరణ కృపచేత పొందుతున్న యొక్క బలములో ముందుకు కొనసాగింపుగా ఉండడానికి అది సంఘమైన సమాజమైన వారి కుటుంబాలైనా అది ఎంత అవసరమో ఆ సాత్వికము అన్నది నేర్పించబడుతున్నది బైబిల్లో. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడాను అతి ఎక్కువగాను శ్రమనండి లేకపోతే బాధనండి అతని స్నేహితుల ద్వారా అనండి చుట్టుపక్కల వారి ద్వారానండి అతని భార్య ద్వారానండి ఎక్కువగా శ్రమ పొందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఏబు గారే. అయినప్పటికీ కూడాను ఎప్పుడు దేవునికి ఎదురు తిరిగిన వాడు కాదు, అన్ని విధాలా సహించినవాడు, దేవుని చిత్తం ఏంటిదో దాన్ని గ్రహించుకోమని తెలియపరిచినవాడు, దేవుని తపనను ఆలోచనను కలిగి అంతయి కూడాను ఓర్చుకున్నవాడు. అంటే ఎంత సహనం ఉన్నది ఆయనకి, ఎంత సహనముతో దేవుని ఎదుట యథార్థతను కలిగిన రీతిలో ఉన్నాడు. ఆయన ఎవరు వచ్చినప్పుడు ఆ మొదటి అధ్యాయం మొదటి భాగంలోనే ఇంట్రడ్యూస్ చేయబడింది ఎటువంటి వ్యక్తి ఆ ఊర్లో ఉన్నాడు అని. అలాంటి ఒక రీతిలో ఉంటున్న ఒక వ్యక్తికి కలిగిన విపత్తు ఆ మొదటి అధ్యాయం చివరి వచ్చే వరకు గమనించి చూస్తే అంతయు కోల్పోయి ఉన్నాడు. అంటే అయినప్పటికీ కూడా ఆయన సహనం కలిగి ఉన్నాడు. ఆయన ఏం దేని బట్టి కలిగి ఉన్నాడు, ఎందుకు కృంగిపోలేదు, ఎందుకు ఆయన దుఃఖాన్ని విచారణ వ్యక్తపరచలేదు అంటే ఆ మహాకృప చేత తాను పొందిన బలము వలన అతడు నిలదొక్కున్నాడు, విచారం వ్యక్తపరచలేదు. దీని వెనక దేవుని ఉద్దేశం వేరే ఉంటుంది కనుక నేను వేరేగా ఆలోచన చేయడానికి అవసరం లేదు అనే గొప్ప విశ్వాసముతో నీతి కలిగిన తలంపు చేత నిలిచిన వాడు ఉన్నాడు. బైబిల్ మొత్తం అంతట్లోనూ కూడా గొప్ప శ్రమ పొందిన వ్యక్తులు ఏవు ఒక్కడే. అలాంటి యొక్క పరిస్థితులు మనకు ఎదురవుతున్న సమయంలో కూడాను మౌనం పాటించి తగ్గింపు యొక్క ఆలోచనలు ప్రవేశించి బైబిల్లో ఉన్న యొక్క ప్రాముఖ్యమైన వ్యక్తులను ఎలా చూస్తున్నామో అది మనకు ఒక పాఠము, అది గుణపాఠము, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మాదిరికరము, అది ఒక మార్గం అని తెలుసుకొని మనం నడవలసిన వారమై ఉన్నాం. ఇవ్వబడుతున్న యొక్క వివరణ అంతట్లోనూ కూడాను ఈ క్రమములో నేను ప్రవేశించి ఉండునట్లుగా దేవుడు నన్ను ఆదరిస్తాడు అని. ఏబు 2:13 ఉన్నప్పుడు ఏబు 2:13 అతని బాధ అత్యధికముగా ఇక్కడ మాట అనుమానం చేసుకోండి. అతని బాధ అత్యధికముగా గ్రహించి అత్యధికంగా ఉన్నది. అందుకే బైబిల్లో రాయబడిన మనుషులందరికంటే ఎక్కువగా బాధ నొందిన వ్యక్తి ఎవరు అంటే ఏబు గారు. చాలా జాగ్రత్తగా ఒక్కొక్కసారి మనము ఈ లోతైన మాటలను గ్రహింపు కలిగి ఉండే నిమిత్తమై నాకు అది అర్థమయ్యేటట్టుగా చెప్పు ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ప్రార్థించిన ప్రకారంగానే నేను నీకు అది అనుగ్రహిస్తున్నాను అని ప్రభు అంటాడు. ఇప్పుడు ఈ ప్రకారం చెప్పుకుంటున్న వారందరి యొక్క జీవితాల్లో అదే వారు వేడుకూర్చిన విధానాన్ని బట్టి దేవుడు వారికి సమాధానం ఇచ్చి ఆదరిస్తున్నాడు. ఈ బాధలో ఈ కష్టంలో నిలదొక్కునే విశ్వాసం కలిగి ఉన్న రీతిలో ఉంచినప్పుడు అవమానము బాధ అంతయు కూడా అనుభవించినప్పుడు ఒకవేళ అపవాది శోధించిన శోధనలో పడి మనం నీతియుక్తమైన మనకు జీవితాన్ని ఆడి అపవాది ఓడిస్తాడని మనం అనుకుంటున్న రీతిలో ఉంచినప్పుడు కృపచేత బలవంతులమై ఉన్నాం గనక వాడి ముందు పడిపోం. అది క్రీస్తు నందు ఉన్న కృప గనక ఆ కృప మనల్ని కాపాడుతుంది, మనల్ని సంరక్షిస్తుంది. అలాగా ఎంతో కాలం కనిపెట్టిన రీతిలో ఉంచిన ఈయన గారు ఆ గొప్ప మహా ఆనందం పొందడానికి ఏవైతే పోగొట్టుకున్నాడో రెట్టింపు దీవెనల చేత ఆయనకి ప్రభు ఆశీర్వాదం ఇచ్చిన్నాడు.
మనం కూడాను ఒక్కొక్కసారి నిరుత్సాహపడవలసిన సందర్భం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా కృంగిపోవాల్సిన పని లేదు. ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. కాకపోతే మన బ్రతుకులు క్రీస్తు నందున్న యొక్క కృపయందు ఆశ్రయం కలిగి ముందుకు సాగుతున్నట్టుగా ఉన్నాయా లేవా అని గమనించాలి. ఇంకొక వ్యక్తి చూద్దాం మనం. ఆయన అషాయేలు గారు. ఆయన యొక్క జీవితపు యొక్క విధాన పరిస్థితుల్లో ఒక మర్మం బయటకు వస్తుంది. సమూయేలు 2:18 చూస్తే, 2 సమూయేలు 2:18 సేరుయా ముగ్గురు కుమారులకు యోవాబును అషాయేలు గురించి రాయబడి అషాయేలును అచ్చట నుండి అషాయేలు అడవిలేడి అంత తేలికగా పరిగెత్తువాడు అనే వాక్యం ఉంది కదా. ఇతడు యోవాబు యొక్క సహోదరుడు. ఇతను ఎవరు అనగా అక్కడ ఇవ్వబడిన యొక్క వివరణ. అయితే ఈ పరుగు గురించిన యొక్క వివరణ అషాయేలు యొక్క జీవితంలో కనిపించేదే అంత సులభంగా పరిగెత్తే యొక్క స్థితి ఏంటంటే, ఏ విధమైన ఆయాసము కలిగిన విషయాల్లో నిమగ్నత కలిగిన వాడు కాదు గనక ఆయన గురి ఆ పరుగులోనే ముందుకు వెళ్తే ఆయన చూచే విధానాన్ని బట్టి ఆ బలమును పొందుకుని పరిగెత్తుచున్న వాడుగా ఉన్నాడు. దానికి కారణం ఒకటే, మనము ఆ పరుగులో లేక ఆ యొక్క శ్రమలో ఏదో ఆలోచన చేస్తూ ఆగిపోతున్న వారుగా ఉండడానికి కారణం అంటే మన సొంత ఆలోచన. అషాయేలు యొక్క జీవితంలో ఉంటున్న యొక్క తీర్పు లేక తీర్మానము. ఎబ్రీలకు రాసిన పత్రిక 12 మొదటి నుండి గమని చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ప్రకారంగా ఎంత స్పష్టంగా రాయబడింది. అక్కడ ఏమంటాడు ఆయన, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు మనకి ఇవ్వబడిన యొక్క పంది రంగంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆ సహనం ఆయనకున్నది, ఆ ఓర్పు ఆయనకున్నది, ఆ తలంపు ఆయనకున్నది. అందును బట్టి క్రీస్తునందున్న యొక్క కృపను సమృద్ధిగా పొందడం బట్టి తేలికగా లేడి పిల్ల పరిగెత్తున్నట్లుగా పరిగెత్తుచున్నాడు. అదే ఆ భావన ఆలోచన గమని చూసినప్పుడు నా పరుగు ఎలాగుంది, ఈ లోకంలో నా పరుగు ఎలాగుంది, నేను పరిగెత్తే యొక్క విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, నా ఓపిక కలిగిన రీతిలో ఉన్నానా, ఓపికలో నేను ఉంటున్నానా, ఏం ఆశించి ముందుకెళ్తున్న రీతిలో ఉన్నానంటే, నా రక్షణకు కారకుడైన నాకు తన కృపచేత బలమును అనుగ్రహించున్న యేసు వైపు చూస్తున్నాను గనుక ఆ పరుగులో నాకు దక్కేది ఏంటిదంటే బహుమానము పొందే అంతవరకు నేను పరిగెత్తుతాను అని పౌలు ఇస్తున్న వివరణ 1 కొరింథీయులు 9 అది పొందే వరకు కూడా ఒక నిరీక్షణను కలిగి నేను పరిగెత్తలేను, కాకపోతే కృపచేత ఆయన నాకు బలం ఇస్తాడు కనుక నేను పరిగెత్తుతున్నాను. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కృప వల్ల నేను పరిగెత్తుతున్న రీతిలో ఉన్నాను. ఆదికాండము 29:20 వచ్చినప్పుడు ఇక్కడ మనకి యాకోబు లాబాను దగ్గర కొలువు చేసే విషయం కనపడుతుంటుంది. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసి రాహేలు పొందుకుంటాడు. అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అతనికి కొద్ది అనిపించాయంట, కొద్ది నాళే అనిపించాయి. ఇక్కడ దేవుని ప్రేమించే యొక్క విధానానికి వచ్చినప్పుడు కొంతమంది ఏమంటారు అంటే, కొంచెం ప్రసంగం 10 నిమిషాలు ఎక్కువైతే ఆఫ్ చేయండి. చీటీలు రాసే రోజులు కూడా ఉన్నాయి. సరిపోతుంది, ఇప్పుడు టైం అయిపోయింది సరిపోతుంది అని అన్నీ బాగానే జరుగుతాయి, కానీ వాక్య పరిచయం జరిగి వచ్చినప్పుడు సమయం అయిపోయింది అంట. ఇది వధువు సంఘం. ఆయన ప్రేమించున్న రీతిలో ఉన్నప్పుడు ఎంతగా మనం ఆయన ఘనపరచాలో, ఎంతగా ఆయన స్తుతించాలో, ఎంతగా మనం పొగడాలో, ఎలా ఆయన ప్రేమించాలో అనేక విషయానికి వచ్చినప్పుడు నిజంగా అలాగనే ప్రేమించున్న రీతిలో ఉన్నప్పుడు మనకు కూడా ఇంత కొద్ది సమయమేనా, 1 గంట 2 గంటలైనా ఆయన సంఘంలో ఉన్నప్పుడు నేను ప్రేమించున్న యొక్క సంఘము, నన్ను ప్రేమించున్న నా దేవుని యొక్క సహవాసం కొద్దిసేపేనా. ఇక్కడ అలాంటి వచ్చింది. హోషేయలో కూడా ఒక మాట మనం చదువుదాం. ఇక్కడ రాయబడిన ఒక మాటలో 12:12 హోషేయ 12:12 యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాను, భార్య కావాలనని ఇజ్రాయేలు కొలువు చేశాను. భార్య కావాలనని ఇస్రాయేల్ కొలువు చేశాను.
భార్య కావాలని అతడు గొర్రెలను కాచను. భార్య కావాలని అతడు గొర్రెలను కాచను అని ఉంది. యేసు ప్రభు కూడా అందుకే అది పోల్చి ఇక్కడ చెప్తున్నా. యేసు ప్రభు కూడా సంఘము అనే భార్య ఆయన ప్రేమిస్తున్నాడు, ఆ సంఘం కావాలి అని చూస్తున్నప్పుడు దాన్ని మనం తక్కువగా చూడడానికి వీల్లేదు. ఆ ప్రేమ కల్తీగా ఉండడానికి వీల్లేదు. దాన్ని బట్టి ఆ కాలంలో అతను ఆ ప్రకారంగా పనిచేశాడు, గొర్రెలు కాశాడు, తను ఏదైతే ఉద్దేశించున్నాడో పొందడానికి చేశాడు. ఇదనమున మనము ఆ పరిచర్య అంటే, ఆ సహవాసం అంటే, ఆ ప్రార్థన అంటే, అలాంటి కార్యక్రమంలో దేవుని పని అంటే కష్టము అనుకుంటున్నట్లయితే ఆ ప్రేమ విడిపోతుంది. వీఆర్ పార్టింగ్, విడిపోతుంది. అందుకనే ఈ యొక్క విషయంలో మనము ఎంత సమీపంగా ఎలాగ ఆయన ప్రేమించే ఒక రీతిలో ఉండాలనే మాట వీరి ద్వారా నేర్చుకుంటున్నాం. వీరికి కలిగి ఉన్నది ఏంటిది, మనం కలిగి ఉండకుండా పోతున్నది ఏంటిది అన్నప్పుడు, వారు కలిగి ఉన్న యొక్క తలంపులో కృపచేత ఇవ్వబడిన బలం. మనం మన సొంత ఆలోచన చేత ఆలోచిస్తూనే ఉంటున్నాం, కానీ గమ్యం చేయడం లేదు, ఆ పనిని పూనుకోవడం లేదు. ఆ పనిని పూనుకోవాలి అన్నప్పుడు దాన్ని నేను అనుభవించాలి, నేను ప్రేమించాలి, ఆ సాహసం ఉండాలి అనేక తీర్మానంలోకి రావాలి. అంతేకాదు ఆ ఆలోచనలో ఉంటున్న ఒక రీతిలో ఉంటున్నప్పుడు ఆ కృప మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, ఆ పరిచర్య చేస్తున్నా, ఆ తలంపులో ఉంటున్నా, మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన ఎంతవరకు వెళ్తున్నది, ఎంతవరకు మనం చేయించున్నాం, ఆ బలాన్ని సంపాదించుకున్నామా, ఆ బలం ద్వారా సహనం కలిగి ఉంటున్నామా, ఆ కృపలో ఉన్న ఔన్నత్యాన్ని కలిగిన వారంగా ఉన్నామా అని మనం చూస్తున్నట్లయితే దేనికి కూడా భయపడకుండా ఆయన ఆదరణ ముందు సాగుచున్న వారు ఉంటాం. అది మరణమా, అది దుఃఖకరమైన స్థితియా, అపాయమా, అపజయమా, పోరాటమా, యుద్ధమా, ఏదైనప్పటికీ కూడా ఆయన బలమును కలిగి ముందుకెళ్లాలనే కృప సంకల్పం మనం కలిగి ఉన్న రీతిలో ఉన్నట్లయితే, ఆ తలంపులో ఉన్నట్లయితే, ఆ జనములను, ఆ కుటుంబాలను, ఆ వ్యక్తులను ద్వితీయోపదేశకాండ 31:8 వచనం ప్రకారంగా మీ ముందు నడుచు యెహోవాను నేనే అని సెలవిస్తాడు. మనల్ని ధైర్యపరుస్తాడు. అది ఏ కార్యమైనప్పటికీ కూడా ఆయన మన ముందు నడిపిస్తాడు. హీ విల్ బీ అవర్ గైడ్. అప్పుడు మనం త్రోవ తప్పిపోం, బలహీనులుగా ఆగిపోం, నిరుత్సాహపడం, బలము చేత ప్రోత్సహింపబడి ఆ లేత లేడి వలె పరిగెత్తుచున్న రీతిలో ఉంటాం. నీ వయసు, నీ రుగ్మత ఏది అడ్డు రాదు. మామూలు పరిస్థితిలో ఉన్నాడా ఏబు? శరీరం అంతయు కూడా కురుపులు, పుళ్ళు బట్టి, రసికాడుతూ, చీమలు బట్టి ఉంటున్న యొక్క రీతిలో ఉన్నాడు. ఆయన ఏమి నిరుత్సాహపడలేదు, ఎందుకంటే ఆ కృప యొక్క బలం కలిగి ఉన్నవాడు కనుక. ఇదే భూమి పైన నేను నా తండ్రిని నేను చూస్తాను, నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. అలాంటి ఒక రీతిలో ఆ ధైర్యమును ఈ భౌతికమైన ఎదురవుతున్న సమస్యలను బట్టి కోల్పోతున్న వారిగా మనం ఉండకూడదు. అటు సహనం ప్రభవిస్తాడు కనుక వాటిలో జీవించిన వారు ఉందాం, ఆదరణ కలిగిన వారు ఉందాం. ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకు సహాయం చేసే వాళ్ళు ఉండరు ఈ లోకంలో. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే మనకు కూడా ఉంటాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఆయనలో నిరీక్షణ కలిగి జీవించిన వారు ఉందాం, ఆ కృపలో బలపరచబడి ముందుకెళ్తున్న వారు ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభువ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును, విశ్వాసమును, నిరీక్షణలో బలమును కలిగి ప్రభా కొంతమంది వ్యక్తుల యొక్క జీవితంలో జయ జీవితాన్ని కలిగిన స్థితిని మేము చూస్తుండగా, వారి ద్వారా నేర్పిస్తున్న పాఠంలో మేమును అడుగుపెట్టి ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకుంటూ, మేము ఏది అడిగితే నీ చిత్తానుసరమైన రీతిలో మాకు అనుగ్రహించక ప్రభు గనక మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆలకించండి, శోధన విపత్తుల్లో నుండి తప్పించండి, నీకు మహిమకరంగా జీవించేవారుగా, నీ కృపయందు ప్రభు మేము ముందు సాగుచున్న వారుగా, మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఆదరించి బలపరచమని ఇచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని వించిన వారిని దీవించి, మీరు ఆశీర్వించి, ఆధ్యాత్మికమైన బలము చేత నీ ఆదరణలో వారిని నింపుకొని దీవించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్తైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.